పెంచాలని సివిల్ సప్లైస్ ముఠా కార్మికులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తోనే శుక్రవారం జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ క్రమంలో సిఐటియు నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ డీలర్లకు వినతి పత్రాలు సమర్పించినా ఉపయోగం లేకుండా పోతుందని ప్రభుత్వం స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా సివిల్ సప్లైస్ ముఠాలో పని చేస్తున్నటువంటి ముఠా కార్మికులు కూల్ రేట్లు పెంచాలని గత 4-5 నెలల నుంచి ఆందోళన చేస్తా ఉన్నాం. వీరు కూల్ రేట్లు సంబంధించి పోయిన సంవత్సరం మార్చి నెలలో కూల్ రేట్లు పెంపుదల జరగాల్సి ఉంది. అయినా డీలర్స్ కూల్ రేట్లు పెంచడానికి మాత్రం అంగీకరించట్లేదు. ఇప్పటికీ 3-4 సార్లు కూల్ రేట్లు పెంచమని డీలర్స్కి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. డీలర్స్ మాత్రం కూల్ రేట్లకు సంబంధించి నిమ్మక నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని మా కూల్ రేట్లు పెంచమని డిఎంఏ గారికి వినతి పత్రం ఇచ్చాం పోయిన నెల 27 తారీఖున. అప్పటికీ మా సమస్య పరిష్కారం కాలేదు. ఈరోజు డిఎస్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా సరే డీలర్స్ సివిల్ సప్లైస్ అధికారులు కలుగు చేసుకొని మా కూల్ రేట్లు పెంచాలని మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ముఠా కార్మికులకు సంబంధించి ఉదయం 10 గంటలకి ఎమ్మెల్సీ గూడెం దగ్గరకు వస్తే సాయంత్రం 11, 12, 1 గంటల దాకా వీళ్ళ చేత పనులు చేపిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో వాళ్ళకి రావాల్సిన కార్మిక చట్టాలు కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఏవి అమలు కావట్లేదు. అందుకని జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ ముఠా కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.